ప్రత్యక్ష బడ్జెట్లో నియరింగ్ కంప్లీషన్, ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో, పంటని నీళ్ళు ఇస్తామో వాటి మీదనే ఖర్చు పెడతామో, మిగతా వాటిని యొక్క ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసిండ్రో అది చాలా మంచి ఆలోచన. అధ్యక్ష అధ్యక్ష మీ దృష్టికి సరే, గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణహిత చేవల్ల పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడెట్టిన కాదని కాళేశ్వరుని పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరేట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా నా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన. కానీ డబ్బు వృధా అవుతుంది, కష్టాల్లో ఉన్న పేదోళ్ళు ఉన్నారు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఎంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. ఈ పత్రికలు, పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష, అంటే హంగామా, దాన్ని ఏమంటారు తెలుగులా, ఆర్భాటం. అరే ఆర్భాటం అంటే ఎట్లా అంటే, మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష. అప్పులు చేసినాం అంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్న. అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి, తప్పితే అనవసరంగా ప్రాజెక్టు పేరు మీద అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష. అది బాధ మా అందరికీ. గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు, నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు, కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట బయట హైరేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారంటే సమయం ఉంది, 5 ఏళ్ల పాటు ప్రజలు